ఏమండి, ఈ రోజు నుంచి ఆశాని వేయి కళ్ళతో కాపాడుకోవాలండి. లేకపోతే వాడు ఎంతో దుర్మార్గానికైనా సిద్ధపడచ్చు. నా పంచదార చిలక ఈ మూడేళ్ల పాటు నాకు కంటిన్యూస్ గా స్వర్గం చూపించేశావు. రోజుకో ముద్దుతో, పూటకో ముచ్చటతో నన్ను పిచ్చెక్కి చేసినందుకు నీ పేర ఒక డూప్లికేట్ తాజ్ మహల్ కట్టించాలనుందే. రేపే కాంట్రాక్టర్ని పిలిపిస్తాను. నిజంగానా బంగారు కొండ? నిజమేనే నా మిఠాయి ఉండ. వెయిట్ వెయిట్ వెయిట్, నేను రౌండ్ వేసుకొస్తాను, ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు భుజంగరావు, లక్షలు పోసి పంకజాన్ని కొనేసి కోర్టులో అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పించి నువ్వు నన్ను జైలుకి పంపించావని నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏ పాపం తెలియని ఒక అమాయకురాలను ఎందుకు చంపావో నాకు తెలియడం లేదు. ఏమిటి వాగుతున్నావు? మందు పుచ్చుకోకుండానే తప్పుడు కోతలు కూస్తున్నావే. నేనెవరిని చంపలేదు. తెలియనట్టు మాట్లాడుతున్నావే. చంపితే కదా తెలిసేది. నేనెవరిని చంపలేదు. అలాగా అయితే నా తొరా. అదిగో ఆమెను హత్య చేయలేదంటావా? నేను హత్య చేయటమేమిటి? నా స్వప్నం నేనెందుకు చంపుతాను? నో, నేను ఈ హత్య చేయలేదు. నాకే సంబంధం లేదు. నువ్వు చెప్పినంత మాత్రాన చట్టం కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇల్లు నీది, ఈ పడగది నీది, మంచం నీది, కాదంటావా? అంత మాత్రాన నేను హంతకుండా ఎందుకు అవుతాను? నువ్వు ఖరీదు కొనుక్కొచ్చి నా స్వప్నం మీద నీకు ముచ్చట తీరిపోయింది. ఆమెని బ్రతుకు అడ్డు రాకూడదనుకున్నావు, అందుకే పొడిచి చంపావు. దానికి సాక్ష్యంగా ఆ కత్తి మీద నీ వేలుముద్రలు కూడా ఉన్నాయి. మరిప్పుడు కోర్టు ఏం తీర్పు చెప్తుందంటావు? ఇదంతా మోసం. దగ్గ, నువ్వు నన్ను అన్యాయంగా అబద్ధాలతో విశ్వవలయంలో ఇరికించాలని చూస్తున్నావు. అవును, అది నీ దగ్గర నేర్చుకున్న విద్య. అబద్ధాలతో అన్యాయంగా నన్ను నాడు వల్ల ఇరికించి జైలు పాలు చేశావు. ఈ రోజు అదే పద్ధతిలో నువ్వు ఉరికంభం ఎక్కబోతున్నావు. భుజంగరావు, ఉరికంభం ఎక్కబోతున్నావు. నాకు ఉరి శిక్ష పెట్టు. నేను ఉరికంభం ఎక్కను, పారిపోతాను, చట్టం నుంచి దూరంగా పారిపోతాను. ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ది లా. భుజంగరావు యాక్సిడెంట్ విషయంలో సందేహపడడం అనవసరం మిస్టర్ విజయ్. సాక్ష్యాలను బట్టి, జరిగిన యాక్సిడెంట్ విధానాన్ని బట్టి అది భుజంగరావు తొందరపాటు వల్ల జరిగిన యాక్సిడెంట్ ఏం తెలుస్తోంది. బట్ వన్ థింగ్ సార్, ఈ ప్రమాదం వెనక పరశురామ హస్తం ఉందని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. యువర్ మిస్టేక్. గూర్ఖా సాక్ష్యాన్ని బట్టి కార్ డ్రైవ్ చేసుకు వెళ్ళింది భుజంగరావు ఒక్కడే. కంట్రోల్ తప్పి అతను కార్ డ్రైవ్ చేయడం చూసిన సాక్ష్యాలను బట్టి సార్, సాక్ష్యాలు ఆధారాలు ఎన్నున్నా భుజంగరావు మరణానికి కారకుడు పరశురామని నమ్ముతున్నాను. అంత వేగంగా అసలు అతను కారు ఎందుకు నడిపాడు? ఎవరి భయం కారణంగా అతను అంత ఆందోళనగా బయలుదేరాడు? అసలు అతని ఇంట్లో ఉండే అమ్మాయి ఏమైంది? ఎక్కడుంది? మూడో గంట వాడికి తెలియకుండా మా బాస్ నిన్ను మరో ఊరు పంపించామన్నారు. ఆ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు. సలాం జాకీ సాబ్, సలాం. రండి. నీ అమ్మ చెమ్మ చెక్క, నేను జైలు పాలవడానికి కారణమైన ఇన్స్పెక్టర్ విజయ్ని, వాడికి మన విషయం హింట్ ఇచ్చిన పరశురామని వదిలిపెట్టకూడదు మస్తాన్. వాడిద్దరిని జాయింట్ గా దెబ్బతీయాలి. దాందేముంది సాబ్, నువ్వు తెలుసుకుంటే అర్ధనారీశ్వరుని కూడా ఎడగొట్టేయగలవు. అందుకే మస్తాన్, ఇవాళ్టి నుంచి
వాళ్ళిద్దరినీ ఓ గంట కనిపెట్టాలి. జైలు నుంచి బయటికి రాగానే సాక్ష్యం లేని విధంగా భుజంగరావు చావు కారకుడయ్యాడు పరశురాం. నా ఊహ నిజమైతే ఇక అతని తరువాత లక్ష్యం. పద్మావతమ్మా, అమ్మాయికి కలెక్టర్ గారు సంబంధం చేస్తున్నందుకు మాకందరికి చాలా సంతోషంగా ఉంది. అంతా భగవంతుడి దయపిని గారు. అవునమ్మా, నిజమే మరి. ఎస్పీ గారు హఠాత్తుగా వచ్చారు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి పంకజం. పంకజం పేరెత్తకండి బాబు, ఇప్పుడు పద్మావతి పేరుతో 10 మందిలోనూ మర్యాదగా బ్రతుకుతున్నాను. విషయం ఏమిటో చెప్పండి. పరశురాం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. పరశురాం? అంతేకాదు, భుజంగం చావుకు అతనే కారణం ఉన్న ఉద్దేశం. శుభవాణి నా కూతురు పెళ్లి చేసుకుంటుంటే ఈ కబురు ఏమిటి బాబు? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. నీ ఇంటి చుట్టూ మా మనుషులు 1000 కాళ్లతో కాపలా కాస్తున్నారు. అతనిక్కడికి రావటం అసంభవం బాబు. నేను పంకజం అనే పాత పేరుని, పాత జీవితాన్ని పూర్తిగా చెరిపేసి మర్యాదస్తురాలుగా మారిపోయాను. ఈ సంఘంలో ఒక గౌరవమైన స్థానాన్ని సంపాదించుకున్నాను. ఈ పెళ్లికొచ్చిన పెద్దలెవరికి నా పాపిష్టి బ్రతుకు గురించి ఏమీ తెలియదు. అందుకే నా ఒకగానొక కూతురు పరువు ప్రతిష్టలున్న పెద్దింటి కొడలు కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరశురావు ఇక్కడికి వచ్చాడంటే నా చరిత్ర బట్టబయలవచ్చు, నా కూతురు పెళ్లి ఆగిపోవచ్చు. అందుకే ఎస్పీ గారు, ఈ రాత్రికి ఆ పరశురావు ఇక్కడికి రాకుండా చూడండి. నా కూతురు మెడలో 3 ముళ్ళు పడ్డాక వాడు నన్ను ఏం చేసినా బాధ లేదు, భయం లేదు. చూడు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నీకు ధైర్యంగా ఉంటుంది అంటే ఈ పెళ్లి అయినంతవరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ పని చేయండి బాబు, మీకు బతికంతా రుణపడి ఉంటాను. హలో, ఎవరు? ఎస్పీ బాబు కావాలా? ఒక నిమిషం ఉండండి. హలో, ఎవరు? ఆశానా? ఏమైందమ్మా, ఎందుకు అడుస్తున్నావు? నీ వదిన ఇంకా రాలేదా? మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. భగవంతుడా, బతుకంతా తప్పులు పాపాలు చేసినందుకు నన్ను ఎంతైనా శిక్షించు, కానీ నా కన్న కూతుర్ని మాత్రం కాపాడు. తను పెళ్లి చేసుకుని ఏ కలతలు కల్లోలాలు లేకుండా చల్లగా ఉండేటట్టు చూడు స్వామి. ప్రార్థనలు చాలులే పంకజం. పాపం చేసిన నీలాంటి పతిత కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే మండే ఎడారిలో వాన కురుస్తున్నట్టుగా చాలా ఆశ్చర్యంగా ఉంది పంకజం. పరశురాం బాబు, పేరు గుర్తుంది కదా, పతిత పంకజం. సమాజంలో హైక్లాస్ సొసైటీకి సంబంధించిన పద్మావతి దేవిగా మారిపోగానే నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను, కానీ గుర్తున్నానన్నమాట పంకజం. సంఘంలో పరువు ప్రతిష్టలున్న ఆ కలెక్టర్ గారి కుటుంబానికి నువ్వెవరవు? నీ అసలు చరిత్ర ఏమిటో తెలిస్తే నీ కూతురి పెళ్లి జరుగుతుందంటావా? జరగదు. ఆపై నీ కూతురి జీవితం సవ్యంగా ఉంటుందంటావా? ఉండదు. నేను పొగడతలతో ముంచెత్తి నీ సమాజం ఊరుకుంటుందంటావా? మీకు దండం పెడతాడు నా కూతురు అమాయకురాలు. అది ఏ పాపం తెలియని పిల్ల, దాని బ్రతికి అన్యాయం చేయొద్దు బాబు. ఎంత గొప్పగా నటిస్తున్నావు. అవునులే, నటించడం మనుషుల్ని నమ్మించడం నీ పుట్టుకలోనే ఉంది. ఇలా నటించి ఆ రోజు కోర్టులో నా మీద నింద మోపావు. ఆడదానిపై ఉండి రాతిగుండెతో రాక్షసులాగా డబ్బు కాసపడి ఒక నిర్దోషిని జైలు పాలు చేశావు. కటకటాల వెనక్కి వెళ్లిన నా కథ ముగిసిపోయింది అనుకున్నావు, కానీ మళ్ళీ ఇలా పగపట్టిన పాములా ఈ పరశురాం వస్తాడని అనుకోలేదు. అవునా బాబు? నువ్వేం చెప్తే అది చేస్తాను. అవసరమైతే నా కూతురు పెళ్లి జరిగిన మరుక్షణం కోర్టులో నిలబడి ఆ రోజు నేను చెప్పింది అబద్ధమని, డబ్బు కోసం నిన్ను దోషం చేశానని ఒప్పుకుంటాను బాబు. అక్కర్లేదు పంకజం, అక్కర్లేదు. ఆనాటి నీ అబద్ధం కారణంగా నేను అనుభవించిన 3 ఏళ్ల జైలు శిక్ష మాసిపోతూ నా బ్రతుకులో వృధాగా 3 ఏళ్లు పోగొట్టుకున్నట్టే ఈ రోజు నీ కూతురు 3 ముళ్ళు పోగొట్టుకుంటుంది. అంత దారుణం చెయ్యొద్దు బాబు. బాబు, నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను. నా కూతురు బ్రతుకు అన్యాయం చేయొద్దు బాబు, అన్యాయం చేయొద్దు. అర్ధరాత్రి హత్యలు, హత్యలు చావులు మనకెందుకు? ఆమె మధుర రాత్రులు, ఆమె మధుర రాత్రులు. ఇదేదో గిట్టుబాటు అయ్యేటట్టుంది. ఆశా, ఏమిటి సార్? ఏమిటి కంగారు, ఏమైంది? మీ అమ్మగారు ఆశ ఎక్కడ?
మళ్ళీ ఇద్దరు మధ్యాహ్నం బజార్ కనే